తెలంగాణలో కరోనా రక్కసి అంతకంతకు విస్తరిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మంత్రి హరీష్ రావు అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ వారిలో చైతన్యాన్ని నింపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. తన నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ప్రజలకు తగు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మయూరి నగర్ కరోనా పాజిటివ్ బాధితుల్ని ఇంటింటికి ఆయన వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంలో ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. నగర్లో ఒక రెండు కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సుయోధన్ రెడ్డి గారని వారికి నిన్న ఉదయం పాజిటివ్ వచ్చింది. వారి కుమారుడు హరీశ్వర్ రెడ్డి గారికి కూడా నిన్న సాయంత్రం పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు ఒకసారి పరిశీలించడం జరిగింది. ప్రాంత ప్రజలకు కూడా ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం ఈ ప్రాంతంలో వచ్చాం. అయితే ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ అన్ని కూడా వెంటనే శాంపుల్స్ తీసుకోవాలని చెప్పాం. ఎందుకంటే తండ్రి కొడుకు వచ్చింది కనుక వారి వైఫ్ కానీ, ఇంట్లో పనిచేసే పని మనిషి కానీ, ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా వెంటనే టెస్టులు తీసుకొని వాటిని కూడా పరీక్షకు పంపాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ చుట్టూ కూడా ఒక కార్డన్ చేసేసి ప్రతి ఇంటింటికి కూడా వెళ్లి వైద్య పరీక్షలు చేయండి. ఏవైనా కరోనా లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే వారిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించాలని చెప్పి జిహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ముందు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే దయచేసి వెంటనే డాక్టర్స్కు, ఏదైతే వైద్య సిబ్బంది మీ ప్రాంతంలో పర్యటిస్తున్నారో వారికి చెప్పండి. ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో రెండు మూడు చోట్ల ఐసోలేషన్ వార్డ్స్ కూడా పెట్టినాం. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ వార్డ్స్లో పెడుతూ శాంపుల్స్ను ఎప్పటికప్పుడు సీసీఎంబీకి, ఐపీఎం నారాయణ కూడా పంపిస్తూ మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేవు. ఇప్పటిదాకా కొంతమందిని కాలనీ వాళ్ళు కూడా కలిసి అడిగా, కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇప్పటికైతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. స్థానిక అధికారులు, ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు మాకు ఎప్పటికప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నారు. మాకు ఇబ్బంది లేదనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడే జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో, డైరెక్టర్ హెల్త్ గారితో కూడా మాట్లాడినాం. మరి వారిని గాంధీ ఆసుపత్రికి పంపించి వారికి కరోనా వైద్యాన్ని వెంటనే చేపట్టే విధంగా షిఫ్ట్.